అనంతపురం జిల్లాలో దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడే రంగనాథంను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 30,000 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఇటుకలపల్లి సీఐ విజయ భాస్కర్ గౌడ్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. నిందితుడు గత కొంతకాలంగా గ్రామాల్లో బయట ఉన్న దేవాలయాలను టార్గెట్ చేసుకుని హుండీలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడన్నారు. హంపాపురం వద్ద ఉన్న హనుమాన్ గుడిలో దొంగతనం చేస్తుండగా అలారం మోగడంతో పక్కనే ఉన్న ప్రజలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారని, వెంటనే స్పందించిన పోలీసులు ఒకడిని అరెస్ట్ చేసి 30,000 నగదుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, మరొక వ్యక్తి పరారిలో ఉన్నట్లు సీఐ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. వీరు దాదాపు 15 దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఆంజనేయులు, ఏఎస్ఐ నాగభూషణం, కానిస్టేబుల్స్ దేవానాయక్, అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి నగదు ఈ దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు అందరము సిబ్బందితోటి దేవాలయాలను విజిట్ చేసి అక్కడ దేవాలయ కమిటీలను ఏర్పాటు చేసి తర్వాత ఆ దేవాలయ కమిటీ వాళ్ళతో మాట్లాడి దేవాలయాలకు సంబంధించి భద్రత గురించి చర్చించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం, అలాగే గుళ్ళకు వేసిన తాళాలకు అలారమ్స్ ఏర్పాటు చేయించడం, ఇటువంటి కార్యక్రమాలు మేము చేసినాము. ఇందులో భాగంగా నిన్న దినం 30/11/2020 రాత్రి 8:44 పక్కన హంపాపురం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళోకి 2 వ్యక్తులు దొంగతనానికి రాగా అక్కడ వారు తాళంను బ్రేక్ చేయడానికి ప్రయత్నించగా వెంటనే అలారం మోగడము, దాన్ని కొందరు వ్యక్తులు గమనించి ఇమీడియట్గా గస్తీ తిరుగుతున్న మా రాప్తాడు పోలీసుకు సిబ్బందితోటి అక్కడికి వెళ్ళి అక్కడ గుడి దగ్గరే తచ్చాడుతూ ఉన్న 2 వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అట్లే ఒక మోటార్ సైకిల్ని అతని వద్ద నుంచి కూడా స్వాధీనం చేసుకొని అతని వద్ద 1,000 ఆభరణాలని 30,000 నగదు డబ్బును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారించగా అతని పేరు రంగనాథ్, సన్ ఆఫ్ పెద్ద రంగప్ప, రెడ్డిపల్లి గ్రామము, నల్లమడ మండలము, అనంతపురం జిల్లా అని తెలిసింది. తర్వాత అతను ఇంకొక వ్యక్తితో పాటు మన జిల్లాలో చాలా దేవాలయాల్లో ఈ హుండీలు పగలగొట్టి డబ్బును దోచుకుపోయే దొంగతనాలు చేశారు. ఇప్పుడు సుమారుగా అతను 14 కేసుల్లో వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగిన 14 కేసుల్లో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది. అతన్ని మేము ఈరోజు రిమాండ్ పంపిస్తాం. సరే, ఇవిగాక గతంలో ఏమైనా నేర చరిత్ర ఏమైనా ఉందా సార్? గంగరాజు అంటే రెండో ఇప్పుడు పారిపోయిన వ్యక్తి, అతనికైతే నేర చరిత్ర ఉంది. ఇతను ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ముద్దా ఈ రంగనాథ్కి అయితే ఏం లేదు. ఇప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా అతను పోలీసులకు పట్టుబడ్డాడు. సార్, ఎంతకాలం నుంచి నేరాలకు పాల్పడుతున్నవారు సార్? ముద్దాయిలకు సంబంధించి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ గుళ్ళలో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఎంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది సార్? ఇప్పుడు మాకు ఒక వ్యక్తి మాత్రం దొరికాడు.